చెప్పాలి. సో ఇందాక నుంచి కూడా మనకు ఒక్కొక్క సాంగ్ ప్లే అవుతుంటే మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూసేసి ఆ తర్వాత మాట్లాడుకుందాము. సో లాగే సావే సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. యాట సత్యనారాయణ అన్న ఒక ప్రపంచనం తెలంగాణ అంటే, తెలంగాణ మట్టి వాసనను ప్రపంచ నలుమూలాలకు వ్యాపింపజేసిన మా తెలంగాణ బిడ్డ అన్న పేరు పెద్ద ఉండదు కానీ ఖాళీ పిలిస్తే మా యాటన్న మామూలు ఉండదు. అదేవిధంగా మా డైరెక్టర్ సతీష్ అన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు, అదేవిధంగా మా కో డైరెక్టర్ మెయిన్ ముఖ్యంగా డిఓబి గారు చాలా చాలా స్మూత్గా ఉంటాడు. అసలు మామూలుగా నేను చాలా సినిమాలకు పని చేసుకుంటూ వస్తున్నాం చిన్న చిన్నగా. ఆయన చాలా ఎంత కూల్ అంటే అంత కూల్గా ఉండి పనిచేసిన వ్యక్తి డిఓబి గారు. ఇప్పుడు ఈ టైంలో మా హీరో, హీరో అంటే ఇప్పుడు ప్రోగ్రామ్కి హీరో మా చరణ్ అన్న. చరణ్ అన్న పెన్ను గన్ను అన్న పాట లేని మా పూట గడవదు, నిజంగా చెప్తున్నా. ఏ పాట విన్నా, అన్నదమ్ముల పాట విన్నా, ఫ్యామిలీ పాట విన్నా, మట్టి పాట మా చరణన్న కలం గలం నుంచి వస్తుంది. ఈ సినిమాకు అన్న ప్రాణం పోశాడు. ఆయన పనిచేసిన తీరు ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తున్నా, ప్రొడ్యూసర్ గారు మాకు చాలా ఆప్తులు కాబట్టి. ఈ సినిమాలో యాక్టర్గా కాకుండా దగ్గరుండి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇన్వాల్వ్ చేసినందుకు మాకు చరణన్నతో కూడా చాలా సన్నిహితం పెరిగింది. అన్న చాలా ఏండ్లుగా పరిచయం నాకు, చాలా సంతోషం. అదేవిధంగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఇక్కడి వరకు తీసుకొచ్చి 14 సంవత్సరాల నుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే నన్ను ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన నా మొట్టమొదటి డైరెక్టర్ మా శివ కళ్యాణ్, తురుముఖాల సినిమా ద్వారా నన్ను ఒక యాక్టర్గా పరిచయం చేసిన మా అన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా నా కోఆర్టిస్టులు నిసార్ అన్న కానీ మా తమ్ముడు శ్రీధర్ కానీ రాము కానీ చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ కాబట్టి ఒక టైం బాగుందని ఏదో మాట్లాడుతున్నా, తప్పుగా మాట్లాడితే క్షమించండి. అదేవిధంగా మా రాచాల యుగేందర్ అన్న ఏమడిగినా పార్కెత్కి వచ్చాయంటాడు. అంటే మా అన్న, అన్న రేపు పొద్దుగాల ఈవెంట్ ఉంది అన్న, మనం గెస్ట్ అని కలవాలి, అక్కడ కలవాలి, ఏడునో పార్కెత్కి వచ్చాడు. అది ఏమి విన్నాడు అన్నాడు అన్న, ఏడున్నా అన్ని సోఫాల కూర్చొని సెటిల్మెంట్ చేస్తుంటాడు అన్న. చాలా సంతోషం మా అన్న నాకు గాడ్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సీతా కళ్యాణ వైభోగమే చాలా అద్భుతంగా వచ్చింది. పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట అసలు మామూలుగా లేదు, చాలా అద్భుతంగా తీశారు. చాలా థ్యాంక్ యూ అండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మహిష మేడం. ఈ మధ్యలో నేను చేసిన 4 సినిమాలు మీరే కనిపిస్తారు, మీ ఎనర్జీ మాకు కూడా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సూపర్ సూపర్ అండి. పాట గురించి ఎంత మాట్లాడితే పాడతారేమో అనుకుంటుంది. పాట నేను వాడడానికి రెడీ కానీ వాళ్ళు వినడానికి రెడీగా లేరు. మా చరణ ముందర వాడలేను కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో భాస్కర్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ మన్యం, నేను ఆర్టిస్ట్ని. సతీష్ గారు నన్ను గుర్తించి విలన్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. చేసిన 2 రోజులైనా మంచి క్యారెక్టర్ ఇది. విచ్చేసిన అతిథులందరికీ మరొకసారి నమస్కారం చేస్తున్నాను. యాటా సత్యనారాయణ గారు సుపరిచితులు. ఆయన చేసిన రజాకర్లో కూడా ఒక చిన్న ఒక అలా కనిపించి వెళ్తాం, కానీ అది కూడా అదృష్టం. ఎందుకంటే అంత మంచి సినిమాలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సతీష్ గారు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా టర్నింగ్, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అందుకే ఇమ్మీడియట్గా చేసాము. చాలా బాగా వచ్చింది క్యారెక్టర్ నాగినేడు గారి కాంబినేషన్లో. నాగినేడు గారు లేరు ఇవాళ ఇక్కడ, బట్ డెఫినెట్లీ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కెమిస్ట్రీ బిట్వీన్ అస్. కెమిస్ట్రీ అంటే అదొకటే కాదు, వీ హ్యాడ్ వెరీ గుడ్ బికాజ్ అంతకు ముందు కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ అండి సతీష్ గారు. సీతా కళ్యాణ వైభోగమే అన్న ఒక మంజూష గారు ఆల్రెడీ చెప్పారు, ఆమె పదాన్ని మళ్ళీ 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 చెప్తూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. సీతా కళ్యాణ వైభోగమే చాలా మంచి టైటిల్ పెట్టారు.
అండ్ అలాగే దీంట్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా నటించారండి. ఆల్ హీరో కొత్త అతనైనా డెఫినెట్లీ హీ హాస్ గివెన్ హిస్ 100% అండ్ హీరోయిన్ అండ్ ఆల్సో ద విలన్ క్యారెక్టర్ జగన్ చాలా బాగా చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీ ఇండివిజువల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సీతా కళ్యాణ వైభోగమే దీనికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మెయిన్ రీజన్ ఆయన ఈ సినిమా వెనకాల పడ్డ కష్టము అంతా ఇంత కాదు, అదే కష్టాన్ని మన హీరో సుమన్ షేర్ చేసుకొని తను పెట్టిన ఎఫర్ట్ అంతా ఈరోజు ప్రీ రిలీజ్ ఇవ్వండి చూస్తుంటే సుమన్ ఐ కంగ్రాచులేట్ యూ. సతీష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. మనం ఇక్కడ వరకు వచ్చాం ప్రీ రిలీజ్ అంటేనే మనము సక్సెస్ అయినట్టు. చిన్నరాజున అమేజింగ్ సాంగ్, మీరు కొత్త చరణార్జుని చూస్తారు ఈ సినిమాతో నిజంగా. అంటే అన్న వేరే స్టైల్లో కొట్టారు ఈ మ్యూజిక్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ. అండ్ ఆల్ ది బెస్ట్ టు అవర్ టీమ్ సీతా కళ్యాణ వైభోగమే. థ్యాంక్ యూ అండి. ఎస్ డిఓపి మాట్లాడతారు ఇప్పుడు. అందరికి నమస్తాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సతీష్ గారికి, నా ఫస్ట్ సినిమా ఇది, నేను ఎక్కడో ఉండే పిలిచి మరి నువ్వు చేయాలి సినిమా అని చెప్పేసి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ అన్న లైఫ్లో మర్చిపోలేను అన్న మిమ్మల్ని, లైఫ్ లాంగ్ గుర్తుంటారు ఇక్కడ. అండ్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఇంక థ్యాంక్స్ చెప్పినా తక్కువనే మీకు. తర్వాత మా యుగేందర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఎక్కడ ఉన్నారు యుగేందర్ గారు? థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. సీతా కళ్యాణ వైభోగమే సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి, దీన్ని ప్రమోట్ చేసే చేయడానికి సాయం కోసం వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. సీతా కళ్యాణ వైభోగమే. సీత పురాణ స్త్రీ, స్త్రీ పురాణ స్త్రీ సీత అంటే దయా, ధైర్యం, వివేకం, ఆత్మజ్ఞానం గల స్త్రీ. అలాంటి స్త్రీకి పురాణాల్లో, పుస్తకాల్లో, కవితల్లో, పాటల్లో చాలా గౌరవం దక్కింది, కానీ నిజ జీవితంలో అంతగా దక్కలేదు. ఆ నిజ జీవితంలో గౌరవాన్ని ఈ సినిమాలో ఆ గౌరవం దక్కే కంటెంట్ ఏదైనా ఇచ్చారామని నేను కోరుకుంటున్నా. అదే ఉంటుందని డైరెక్టర్ గారిని, ఈ సినిమా నిర్మాత యుగంధర్ అన్న నాకు బాగా మిత్రుడు. ఎక్కడో పాలమూరు ఒక మారుమూలు పల్లెటూరులో పేద కుటుంబాలు ఒకటి కష్టాన్ని కసిగా ఎంచుకొని ఇంత దూరం వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ప్రేమగల మనిషి, వ్యాపారం కోసం కాకుండా ఒక ప్యాషన్తో సినిమాలోకి వచ్చాడు. పెద్ద నిర్మాత అయ్యి డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ కళాకారుల డ్రీమ్ని తీర్చే ఆ గేట్లు తెరవాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. చరణార్జున అన్న, నీ పాటలు నాకు చాలా ఇష్టం. నీ గొంతులో ఒక ఆర్ద్రత ఉంటుంది, అలాగే నీ లిరిక్స్ ఒక తత్వం ఉంటుంది, అది బాగా ఇష్టం. నీ ట్యూన్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఎప్పుడూ నేను ఒక పాట, రెండు లైన్ల పాట నీ పాటలన్నీ నేను వెనక్కి వెళ్ళి చూసేలా చేసింది. ఒక పల్లె చిలక అనే ఒక నేను పాటలో 65 ఏళ్ళ బంగారు మువ్వ, అచ్చమైన పల్లెటూరికి అద్దము నువ్వు అనే ఒక రెండు లైన్లతో నేను నీ పాటలన్నీ చూసి చాలా ఎంజాయ్ చేసిన. చాలా మంచి పాటలు రాసావన్నా. నువ్వు ఇలాగే పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, నేను నీతో చేయాలని కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమాలో నటించిన నా మిత్రుడు మా పాలమూరు పులి దేవరాజు పాలమూరు, మంచిగా నటిస్తే ఆటి గొప్ప మంచి ఆర్టిస్టులు అవుతారు, కానీ నటిస్తూ నమ్మిస్తే గొప్ప ఆర్టిస్టులు అవుతారు. అలాంటి మంచి నటుడే మా దేవరాజు పాలమూరు. షూ ఎక్కడ పండుగలు ఉన్నాయన్నా, ఫంక్షన్లు ఉన్నాయన్నా గంట లేటుగా వెళ్తాడు. ఎప్పుడైనా షూటింగ్ ఉందంటే 2 గంటల ముందు వస్తాడు. మళ్ళీ మా యుగంధర్ అన్న పని ఉందంటే 3 గంటల ముందు పోతాడు. మరి ఏం మందు పెట్టినా తెలియదు, నాకు రూమ్మేట్ కాబట్టి నేను చూస్తున్నా. నమ్మిన మనిషికి ఎంత దూరం అయినా వెళ్ళిపోయే తెగ ఉన్న మా దేవరాజు అన్న పెద్ద ఆర్టిస్ట్ అయ్యి ఒక విలక్షణ నటుడే తెలుగు నచ్చిన పేరు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మా గిరన్న, మా రమణారెడ్డి అన్న, అందరికీ ఈ యూనిట్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మన పాటలు రాసిన మా మిత్రుడు పూర్ణ, అంటే మా సతీష్ గారి సినిమాలో ఎప్పుడు ఉండే ఒక విలక్షణమైన అంశం ఏంటంటే హీరో క్యారెక్టర్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ప్రాధాన్యత. నేను ఆయనతో ఈ ఒక్క సినిమానే కాదు, ఇంతకుముందు ఊరి కూతురాణ అనే సినిమా పనిచేశాను, ఎన్నో స్టోరీస్ డిస్కస్ చేస్తూ ఉంటాం మామూలుగా.
ఆయన ఏ స్టోరీ చెప్పినా కూడా అందులో హీరోయిన్కి ఖచ్చితంగా ఒక విలక్షణమైన పాత్ర అని రాస్తారు ఆయన 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 శైలి. సో కమింగ్ టు సీతా కళ్యాణం, యాలా 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 ఎంత ముద్దుగా ఉంది యాలా, మనదే నింగి నేలా ఊపిందమ్మో ఉయ్యాలా. నిజంగా ముద్దుగానే అనిపిస్తుంది మీ అందరిని చూస్తూ ఉంటే. సతీష్ సార్ ఒకే మాట చెప్తాను, మనం ఎప్పుడు అనుకునేది ఏదైతే మీరు నమ్ముతారో నాతో చెప్పుకున్న మాటల్లో ఆ నమ్మకం ఈ సినిమా నిలబెట్టుకున్నాను. ప్రగాఢంగా ప్రగాఢంగా నమ్ముతున్నా, ఇంత వైబ్రెంట్గా ఇంత పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా నేను మీరు చాలాసార్లు అన్నమాటే, మీరు ఆ స్థాయిలో ఉంటే మీతో పాటు నేను ఆ స్థాయిలోనే ఉంటాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతకంటే చెప్పేదేం లేదు. యుగంధరన్న, మీరు ఎంతో ప్యాషన్తో ఈ సినిమా చేశారు, గొప్ప ప్రొడ్యూసరే, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. కమింగ్ టు చరణ్ అర్జున్ అన్న, మనము అంటే పాటలు రాస్తున్నప్పుడు మనం పనిచేస్తున్నప్పుడు మనకు కొంతమంది ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మన పక్కన లేకుండా కూడా ఎక్కడో ఒక శబ్దమో ఒక అర్థమో ఒక పదమో వినబడితే అరే మనం ఎందుకు చేయలేదు ఇలాంటి పని అని ఒక ఇన్స్పైర్గా చేసే వ్యక్తిలో నాకు చరణ్ అర్జున్ ముందు ఉంటారు. అన్న నేను ఒక రకంగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా ఈ సినిమా పనిచేయడము, ఎందుకంటే స్వతహాగా మీరు ఒక రైటరు, మళ్ళీ ఒక రైటర్ని పాట రాయించుకోవాలంటే మీకు ఎన్ని కోణాల్లో ఆలోచించి ఉంటారు అనేది నేను ముందు కొంచెం భయపడ్డా. బట్ పాట మీరు ఇచ్చిన ట్యూన్ నన్ను డ్రైవ్ చేసింది. సతీష్ గారు చెప్పిన కంటెంట్ కానీ ఇన్పుట్స్ కానీ అన్ని యూజ్ అయి నన్ను ఒక అద్భుతమైన పాట రాయించే దారిలో నన్ను నడిపింది. సంతృప్తినిచ్చిన పాట నిజంగా చెప్పాలంటే చాలా గొప్పగా రాశాను. నా మీద నాకు కాన్ఫిడెంట్ పెంచిన పాట ఇది. సో థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ కంపోజిషన్ అన్న. ఐఎమ్ కమింగ్ టు ద లీడ్ ప్లేయర్ సుమన్ బ్రో. నెక్స్ట్ డేట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మాత్రం నాకు సింగిల్ కాచ్చే, సింగిల్ కాచ్ మాట స్టేజ్ ముందు అడుగుతున్నా, సింగిల్ కాచ్చే రాయాలి డెఫినెట్లీ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. అండ్ గరిమాజీ, యూఆర్ లుకింగ్, యువర్ బోత్ పేర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ కమ్ టు గగన్, గగన్ బ్రో టెరిఫిక్గా ఉన్నారు బ్రో. నిజంగా నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా మీకు అంటే అఫ్ కోర్స్ యూఆర్ డూయింగ్ సో గుడ్, బట్ ఇందులో నాకు సమ్ కైండ్ ఆఫ్ ఒక వైబ్ అయితే ఉంది. యూఆర్ లుకింగ్ టెరిఫిక్ అండ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ సత్య గారు, రమణ అన్న, అండ్ మన ఎస్ మా సోలో బాయ్ ఇంకా గౌతమ్ బ్రో, మా సెవెన్ హిల్స్ సురేష్ అన్న, సతీష్ అన్న. సో సోలో బాయ్ రాస్తున్నాను గౌతమ్ బ్రోకి. సో ఆ సాంగ్ కూడా అద్భుతంగా వచ్చిన త్వరలో మన ఈవెంట్ పెట్టుకుంటాము. సో ఇంకా గెస్టులందరికీ మా ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి అండ్ ఇంకెవరైనా మిస్ అయిపోతే క్షమించండి. డిఓబి బ్రో లవ్లీ బ్రో, హ్యాపీ టు హ్యాపీ టు సీ యూ హియర్, లాంగ్ వే టు గో. సో మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అంటే నేను ఒకటి నమ్ముతానండి, మంచి సినిమా అంటే హిట్ అయ్యబోయే సినిమా దానికి కావాల్సిన పరిసరాలను అన్నిటిని తను వెతుక్కుంటూ వెళ్తుందని నేను నమ్ముతాను. సో ఆ లక్షణాలన్నీ ఈ సినిమాకు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. April 26 సినిమా మిస్ అవ్వకుండా థియేటర్లను చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు. సూపర్ అండి. నమస్కారాలండి. చాలామంది ఎంతో ప్రేమతో మా సీతా కళ్యాణ వైభోగాన్ని ఆశీర్వదించడం కోసం ఇచ్చేసిన అతిథులు ఆహ్లాదాన్ని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్రెడీ ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉంచడానికి ముఖ్య కారకులు నా గాడ్ అంటే నా దేవుడు మా చరణన్న. చరణన్నకి నా ప్యాషన్ తెలిసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. నేను చరణన్న తెలిస్తే ఆయన పాటల్లో నన్ను అందరూ చూసే ఉంటారు. ఆ పాటల ద్వారానే రాచాలన్న మా డార్లింగ్, మనసు ఎంత పెద్దదో మనిషి కూడా అలాంటి వాడే, ఇంత దూరం నన్ను తీసుకొచ్చి ఇక్కడ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, అదేవిధంగా మా సతీష్ గారికి, యూనిట్ సభ్యులందరికీ కూడా, ఆయనతో పాటు మా అలాగే మా గగనన్నతో పాటు కలిసి చేయటం, సుమన్ అండ్ గరిమ వారి ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన వారందరూ కూడా మా సినిమాని ఆదరిస్తారని, ఇంకొచ్చి మమ్మల్ని అందరికీ ప్రోత్సహిస్తారని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా మిత్రులు దేవరాజు అన్న, అదేవిధంగా మా శ్రీధర్, మంచి ఒక టీం కూడా నాకు మంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరికారు నాకు. ఓకే, అలాగే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సినిమాని 26న April 26న అందరూ కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది స్టేజ్ పైకి వచ్చి మొహమాట పడతారు ఏంటండి, మరి మాట్లాడాలి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సీతా కళ్యాణ వైభోగమే ఈ సినిమాతో యాక్చువల్లీ నాకు ఒక టీం దొరికింది, ఫ్రెండ్స్ దొరికారు. యుగేంద్ర అన్న గారు మీకు చాలా ధన్య
థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ సినిమాకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు సతీష్ అన్న గారు. యాక్చువల్లీ సతీష్ అన్న గారు నాకు మరీ పిలిచి ఈ క్యారెక్టర్ని ఇచ్చారు, ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే సుమన్ అన్న భయ్య మంచి యాక్టింగ్ చేశారు గరిమాజీ, సో నైస్ యాక్టింగ్ యూ. అలాగే గగన్ అన్న సూపర్ అన్న, మీరు నిజంగా ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు అది బాగా నమ్మకం ఉంది నాకు. చాలా మంచి క్యారెక్టరు. చరణ్ అన్న గారు మంచి మ్యూజిక్ అందించారండి, థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమాతో నాకు తెలిసి అన్నకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఈ సినిమా ఎంత కష్టపడి చేశారంటే అంతే ఇష్టంగా కూడా చేశారు. కాబట్టి సతీష్ అన్న గారు థ్యాంక్ యూ. సీతా కళ్యాణ వైభోగమే మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రాము గారు. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కల్పించిన సతీష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ధన్యవాదాలు. ఓ వెరీ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి ఈ సినిమాకి సంబంధించి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అన్నిటికీ మించి బిగ్ బాస్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నారు అండ్ త్వరలో సోలో బాయ్గా ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకోబోతున్నారు. హార్డి వెల్కమ్ టు యూ. అండ్ సెవెన్ హిల్స్ సతీష్ గారికి కూడా సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము టు విష్ ద థీమ్ ఆఫ్ సీతా కళ్యాణ వైభోగమే. ప్లీజ్ వెల్కమ్ సతీష్ గారు. సో గౌతమ్ గారు, ఎనీ అప్డేట్స్? అంటే తొందరలో ముందుకు వస్తున్నాము, ఈ మంత్ ఎండ్ లో ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సోలో బాయ్ అప్డేట్స్ మరి తర్వాత వేరే ఈవెంట్ చెప్తాం. ఇప్పుడు సీతా కళ్యాణ వైభోగమే వెరీ నైస్ టైటిల్ యాక్చువల్లీ. సో సుమన్ బ్రో, దెన్ సారీ గరిమ అండ్ గగన్ బ్రో, సో అందరికీ లైక్ రియల్లీ కంగ్రాచులేషన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఒక చిన్న ఫిల్మ్ రావడం అంటే సో ఆ స్ట్రగుల్ నాకు తెలుసు. నేను ఆ ఫిల్మ్స్, సో ఒక నా ఫస్ట్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన, సో నాకు ఆ స్ట్రగుల్ తెలుసు. అంటే ఒక చిన్న సినిమాని బయటకు తీయడానికి ఆ టీం ఎంత కష్టపడతారన్నది. సో మీ కష్టం, మీ కష్టానికి ఒక మంచి ఫలితం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ పూర్ణాచారి గారు నా మూవీలో ఒక ఇంపార్టెంట్ సాంగ్ రాసిండు, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సాంగ్ కూడా ఇప్పుడే విన్నా కదా, చాలా బాగుంది. సో మ్యూజికల్లీ ఇట్స్ గోయింగ్ టు రాక్. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా సోలో బాయ్ ప్రొడ్యూసర్ సతీష్ అన్న ఒక టూ వర్డ్స్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. మేము కూడా కోరుకుంటున్నాం. సతీష్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవరివన్ అండి. ఇదే ఇక్కడికి నేను వచ్చిన రెండో ఈవెంట్ ఇది. ఈ హాల్లోకి ఫస్ట్ సినిమా ఈడే హీరో అప్పుడు ఆకాశ్ వీధుల్లోనే. రెండో ఈవెంట్కి ఈరోజు వచ్చాం. ఈవెంట్కి వచ్చిన పిలిచింది నా తమ్ముళ్ళగా గగన్ విహారి, వాడు పిలిచాడు. పిలిస్తే ఎవరో ఏంటో అనుకున్నాం, నేను హీరో కలిసి వచ్చాం. ఇప్పుడే మాది ప్యాకప్ అయిన తర్వాత డైరెక్ట్ లొకేషన్ నుంచి వెళ్ళి ఫ్రెషప్ అయి లొకేషన్కి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మా సినిమాలో పాట రాసిన మా తమ్ముడు పూర్ణాచారి, అదేవిధంగా నాకు ఎప్పుడో 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్లో ఉన్న మా చిన్ని చేరను పేరు మార్చుకున్నాడు బ్రదరు, దానికి దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని చూసేకి చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ నైస్ టైటిల్ సీతా కళ్యాణ వైభోగమే. శ్రీరామనవం అయింది, శ్రీరామనవం అయిన తర్వాత వితిన్ వీక్లో ఈ టైటిల్ వినడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ మా తమ్ముడు గగను నన్ను నాతో సినిమా ఎప్పుడు చేస్తా ఉంటే వేడు ఫస్ట్ ఫోన్ చేసి అన్న ఈవెంట్ ఉందని చెప్పకుండా పోస్టర్ పంపి అన్న నువ్వు అందరితో సినిమా చేస్తావు నాతో సినిమా ఎప్పుడంటే ఇప్పుడు తమ్ముడు నువ్వు సినిమా ఈ పోస్టర్ పంపి సినిమాయే పోస్టర్ అన్న లేదన్న ఈవెంట్కి రావాలి ఆల్ ది బెస్ట్ అని పెట్టా మెసేజ్ పెడితే నువ్వు మెసేజ్ కాదు నువ్వు ఖచ్చితంగా నువ్వు వచ్చి నీ ప్రజెన్స్ ఉండాలని చెప్పాడు. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలండి. ఫస్ట్ కష్టపడి ఒక సినిమా చేసి మా తమ్ముడు అన్నట్టుగా ఇక్కడ దాకా రావాలి. ఒక ఈవెంట్ జరగాలంటే ఎన్నో ఉంటాయండి, 24 క్రాఫ్ట్స్ కష్టం ఉంటుంది ఒక సినిమా వెనక. అది 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 1.5 అవర్ ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, బట్ దీని వెనక 24 క్రాఫ్ట్స్ కష్టం ఉంటుంది. నియర్లీ ప్రతిరోజు ఒక 100 మంది కష్టపడుతూ ఉంటే ఒక అవుట్పుట్ వద్దండి ఒక సినిమాకి. అలాగే దీని గురించి ఎంతో కష్టపడిన హీరోయిన్కి, బ్యూటిఫుల్ హీరోయిన్, వెల్కమ్ అమ్మా, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నువ్వు తెలుగా హిందీ తెలియదు, గుడ్ లక్. హీరోకి కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్.
మాకు గగన్ విహార్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, దాని గురించి వచ్చాం. మీ అందరికీ మంచి జరగాలని ఈ సినిమా, టీం అందరికీ మంచి పేరు వచ్చి సినిమా కూడా మంచి అందరూ థియేటర్లో చూడండి, మంచి టైటిల్ అన్నీ బాగా కుదురుంటాయని నేను అనుకుంటున్నాను. విజువల్స్ వస్తే బాగా అనిపించింది. ఎంటైర్ టీం అందరికీ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్, డైరెక్టర్కి, డిఓపికి, మా మ్యూజిక్ డైరెక్టర్ మా బ్రదర్ చిన్నచరణ్కి, థ్యాంక్ యూ బ్రదర్, మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటావు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నువ్వు రాక్ చేసి ఉంటావు, నువ్వు రాక్ చేసావంటానికి పూర్ణాచారి పాట రాయడంతో నాకు అర్థమైంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీం, గగన్ విహారీ తమ్ముడు నెక్స్ట్ సినిమాలో నువ్వు ఖచ్చితంగా చేయద్దు మా ప్రొడక్షన్లో. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ బ్యూటిఫుల్ యాంకర్ గారు ఆల్సో, థ్యాంక్ యూ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరినీ కవర్ చేశారు, గౌతమ్ హీరోయిన్ పేరు మర్చిపోయారు చూసారా, అందుకే ఆయన సోలో బాయ్గా ఉండిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, బట్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ప్రత్యేక అతిథి ఎమ్మెల్యే మధుసూదన్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు, స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా గిరి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అయ్యో ఎందుకు, రండి రండి. అండ్ పలకం సత్యం గారు ఇప్పటిదాకా ఇక్కడే కనిపించారు నాకు, రండి రండి అక్కడే. ప్లీజ్ నమస్తే అండి. అన్నా సతీష్ అన్న, ఈ సినిమా డైరెక్టర్ యుగంధర్ అన్న, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నాకు జగన్ మంచి ఫ్రెండు, చాలా బాగా చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్. ఈరోజు హీరో మా చిన్ని, సాంగ్స్ మాత్రం ఆసమ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సత్యం గారు ప్లీజ్. నమస్తే అండి అందరికీ. దేవుడి దేవాల బలగంతో గుర్తింపు వచ్చింది ఇంతో. ఈ సినిమాతో మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ఆశిస్తున్నాను. మంచి క్యారెక్టర్ చేశాను. సతీష్ గారు బాగా రాబట్టుకున్నారు పర్ఫార్మెన్స్. యాక్షన్ చేస్తూ పోతూ ఉంటే కట్ చెప్పేవారు కాదు, ఇవ్వాల్సినంత పర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా తీసుకునేవారు. అందరం అలా కష్టపడి చేశాం, చాలా మంచి పేరు ఇస్తుందని ఆశిస్తున్నాం. అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే నన్ను చాలామందికి నేను అర్థం కాను. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చిన ఇమేజ్ వాళ్ళు నా గురించి చాలా మాట్లాడుకుంటారు, ఆయన ఇలాంటి పాటలే చేస్తాడు, లేకపోతే ఇట్లే చేస్తాడు, ఆయన అది చేస్తాడు ఇది చేస్తాడు అంటుంటారు. కానీ నాకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈరోజు ఈ వేదిక మూడు రంగుల జెండా అనే పాటకు ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ అన్న చాలా క్లోజు, నువ్వు బాగా సంపాదించుకోవచ్చుగా ఎలక్షన్స్లో అంటుంటారు చాలామంది. ఇప్పుడు కూడా నేను ఆడ కూర్చుంటే ఒక 20 కాల్స్ వచ్చింటాయి. కానీ ఒక ఎలక్షన్ పాట చేస్తే వచ్చే 10 లక్షల కన్నా ఒక సినిమాకి పాట చేస్తే నాకు వచ్చే 10 రూపాయలు చాలా హ్యాపీ నాకు. అందుకోసం నేను ఎప్పుడు సినిమా మెడిటేటర్గా ఉండడానికి ఇష్టపడ్డాను. వచ్చిన కరోనాలో ఖాళీగా ఇంట్లో కూర్చోలేక ఈ ప్రపంచానికి ఏదో చెప్పాలి, పుట్టుకు పుట్టుకున్న మనుషులంతా చచ్చిపోతూ ఉన్నారు. సో మనం సినిమాల ద్వారా దర్శకులు చెప్పిన విషయాలని మాత్రమే మనం పాడగలం, రాయగలం, కంపోజ్ చేయగలం. బట్ నాకంటూ ఒక స్వతంత్రంగా కొన్ని పాటలు చేసి ప్రజల్ని మోటివేట్ చేద్దాం అనిపించి ఆ ఖాళీ సమయాల్లో చేసిన చిన్న పాటల ద్వారా, నువ్వో రాయి నేను శిల్పి కావచ్చు, అన్నదమ్ముల పాట కావచ్చు, నాన్న పాట కావచ్చు, ఇంకెన్నో ఏ పల్లె పిల్లోడు అనే కేసీఆర్ గారి పాట కావచ్చు, మూడు రంగుల జెండా అనే రేవంత్ అన్న పాట కావచ్చు, ఈ పాటల ద్వారా నేను చాలామంది అంటుంటారు నువ్వేం సంపాదించుకున్నావు ఎలక్షన్స్లో పాటల్లో చేసి సినిమాల మూడు రంగుల జెండా తర్వాత నల్గొండ గద్దరన్న అంత పైకి వెళ్ళిపోయాడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అని ఒకరు అంటారు. ఇంకొకరు ఏదో చెప్తూ ఉంటారు నీకు కమర్షియల్గా బతకడం రాదని. కానీ ఈ వేదిక మీద ఈరోజు నా గురించి మాట్లాడిన మనుషులే కాకుండా అక్కడ ఉన్న మనుషులే కాకుండా ఈ రెండు రాష్ట్రాలలో చరణ్ అర్జున్కి కమర్షియల్గా మెడిటేటర్గా బ్రేక్ రావాలని నాకంటే ఎక్కువ కోరుకునే కోట్లాది మంది ప్రజల్ని నేను సంపాదిస్తున్నాను. ఆ ప్రజలందరూ నా పాటల ద్వారా మాత్రమే నాకు ఫ్యాన్స్ అయ్యారు. అందుకే ఇవన్నీ లెక్కలు కట్టుకుని సినిమా ఇండస్ట్రీ నాకు ఇస్తుందన్న నమ్మకం నాకుంది. దానికి డ్రీమ్ గేట్ మావాడే తెరిచిండు. ఎందుకంటే ఈ పాటల ద్వారా నాకు ఏర్పడిన చాలామంది అభిమానులు, చాలామంది ప్రేమ, అది అభిమానులని అనలేమేమో మరి మనం ఇంకా ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటుంది. ఈ పాటల ద్వారా నాకు ఏర్పడిన ఎంతోమంది ప్రేమ, అందులో నుంచి వచ్చిన వాడే రాచాల యుగంధర్ అనే ఒక అభిమాని అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు, ఆయన అన్ననే ఒక ఆత్మీయుడు అనొచ్చు. నా పాటల ద్వారా పరిచయం అయ్యారు ఆయన నాకు ఫస్ట్.
కొన్ని పాటలకి ప్రొడ్యూస్ కూడా చేశారు. ఛానల్ జార్జిరెడ్డి కథాగానం కావచ్చు, గ్రామీణ ప్రేమ కథ అని కొన్ని సినిమాలకి ఆయన ప్రొడ్యూసర్గా మొదట నా యూట్యూబ్ ఛానల్లోనే ఆయన కనిపించారు. ఆయనే ఈరోజు ఒక సినిమా తీసి ఆ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకొని, చరణ్ అర్జున్ అంటే ఏదో యూట్యూబ్లో పాటలు చేస్తాడు, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇందాక భాను మాస్టర్ ఒక మాట అన్నారు, చరణ్ అర్జున్లో కొత్త కోణం కనిపించింది దీంట్లో, అదేంటి గోవా పాట కానీ లాగే సదే పాట కానీ. కానీ చాలామందికి తెలియదు ఏం చేస్తాం, ఆ రోజులు ఇంత మీడియా లేదు. మరి నల్గొండ లాంటి ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చి ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపిండి నీ చిరునవ్వు అని అనుష్కని నేను అందంగా ఉందని ప్రపంచానికి చెప్పినోని నేను. ఆ రోజు నాగార్జున గారి సినిమాలో ఆ పాటని కంపోజ్ చేసి రాసినోని నేను. రామ్ చరణ్ గారి రచ్చలో డిల్లగు 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 డిల్లా డిల్లగు జయక పిల్ల ఏ మిలుకు మిలుకు సిలక నీ మీట పెదవే కొరక, అలాంటి బ్లాక్ బస్టర్ పాటలు రాసినోని. ఇంకా చాలా చెప్పాలి కానీ అవన్నీ చెప్పలేము. సో కాకపోతే వాటిని మించి యూట్యూబ్లో నూరై నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను వీడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. ఇలాంటి పాటలు ఎక్కువ మీ అందరి మనసులకు చేరిపోయి ఈయన ఇవే చేస్తాడు ఇవే చేస్తాడని ఒక ముద్రని నా మీద వేస్తున్న క్రమంలో సతీష్ పరమవేద గారు, రాచాల గారు, ఇంకోటి మధ్యలో ఏం జరిగింది, విమానం అనే ఒక సినిమా చేశాను నేను. సో అది నన్ను చాలా అందరి హృదయాలకు దగ్గర చేసినా కూడా మళ్ళీ అది కూడా నా టైప్ ఆఫ్ ఎమోషన్ సినిమా అయిపోయింది. అది దాంట్లో వచ్చిన చిన్నోడ పాట కానీ తండ్రి గురించి అవ్వడంతో చరణ్ అర్జున్ అంటే ఇదే చేస్తాడేమో అని ముద్ర ఉన్న క్రమంలో అప్పుడు నాకు సతీష్ గారు ఇచ్చిన ఈ అద్భుతమైన సన్నివేశాలు, భయ్యా మీలో వెర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మీకు అన్ని విధాల మీ నుంచి బయటికి తీసే అన్ని రకాల సిచ్యుయేషన్స్ నేను మీకు ఇస్తానని చెప్పి తను నాకు ఇందులో గోవా సాంగ్ కానీ లాగే సేవ కానీ యాలయాల కానీ ఐటమ్ సాంగ్ కానీ, ఇంకో పాట అసలు కంప్లీట్ అవ్వలేదు అది వింటే ఇంకోలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు మీరందరూ. సో ముందు దానికి థ్యాంక్ యూ భయ్యా మీకు. హరహర శంభో శంభో హరహర శంభో శంభో, ఎవరు ఎవరు నిన్ను ఎవరు ఎవరు నీ ప్రేమ నాపగలరు, హరహర శంభో శంభో హరహర శంభో శంభో అని ప్రేమని ఎవరు ఆపలేరనే ఒక శక్తిని. ఇలాంటి పాటే నేను శంభో శివ శంభో అని రవితేజ గారి సినిమాలో నేను ఆల్మోస్ట్ ఆ సినిమాలో పాటలన్నీ రాశాను. ఆ శంభో శివ శంభో పాట కూడా నేను రాసిండే ఆ రోజు. సో అలాంటి సందర్భమే ఒక సంగీత దర్శకుడు కూడా నాకు ఈ సినిమాలో వచ్చింది, దానికి సతీష్ గారికి థ్యాంక్. సతీష్ గారితో పనిచేయడం ఎంత హ్యాపీ అంటే సాహిత్యము సంగీతం విషయ తెలిసిన దర్శకుడు అతను. సో ఏదైనా ఒక పదం చెప్పినా ఏదైనా ఒక పాట చెప్పినా ప్రతిదాన్ని పరోసిస్తూ ఆ మెసేజ్లు పెట్టి అర్ధరాత్రి అంతా వింటూ 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 భయ్యా రాత్రి అంతా 100 సార్లు విన్నాను ఈ పాట నేను. అప్పుడెప్పుడో నేను రాఘవేంద్రరావు గారు ఏదైనా పాట మ్యూజిక్ డైరెక్టర్ పంపించిన తర్వాత రాత్రి వినేవాడిని నేను. సో ఆ మహానుభావులతో పనిచేసే అదృష్టం రాలేదు, ఇంకా వస్తుందేమో తెలియదు, కానీ మీలాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు హ్యాపీనెస్ కొంత ఉంటుంది. అలాగే యాత అన్నగారు, మీది మాది నల్గొండ జిల్లానే, ఇప్పుడు మీకు ఎందుకో నేను మ్యూజిక్ డైరెక్టర్ కనిపించలేదు, తప్పకుండా నెక్స్ట్ సినిమాలకి నేను కనిపిస్తాను. మీలాంటి వాళ్ళతో పనిచేసి చారిత్రక విషయాలని నేటివిటీని తల్లి అంటే నేను ఈ ప్రైవేట్ పాటల ద్వారా మాత్రం ఆ టచ్ ఇచ్చాను అందరికీ. ఒక కనకవ వచ్చినా, ఒక వాణి వల్లాలో వచ్చినా, ఒక నల్గొండ గద్దర్ వచ్చినా, సో అలాగే చాలామంది మంగ్లి వీళ్ళందరూ నాతో గత 4 సంవత్సరాలుగా మేము ఎంత ట్రావెల్ అవుతున్న వాళ్ళమే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు మనం నేను ఇంకా ఇక్కడే ఉన్నానేమో అని అందరూ బాధపడుతుంటారు. కానీ బట్ అందరు మీ అందరి ప్రేమను చూసినప్పుడు, మీరందరూ చరణ బ్రేక్ రావాలని కోరుకుంటున్నప్పుడు మాత్రం సరే మన ప్రార్థన దేవుడు వింటాడో వినోడో కానీ మీ అందరికైతే వింటాడో తప్పకుండా మనకు బ్రేక్ వస్తుంది అనిపిస్తుంది. సీతా కళ్యాణ వైభోగం దానికి మొదటి మెట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాచాలన్న చెప్పినాడు అన్న, దీనికి బ్యానర్ ఏం పెడదామని అన్నప్పుడు ఆ ఒక న్యూమరాలజిస్ట్ ఒక 4 పేర్లు ఇచ్చినప్పుడు ఆయన ఈ పేరుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకన్నా ఈ పేరు చేస్తున్నావు అంటే డ్రీమ్ గేట్ అంటే చాలామంది కళాకారులు ఉంటారు, వాళ్ళందరి కళల్ని నెరవేర్చడానికి నేను గేట్లాగా ఉపయోగపడటానికి ఇక్కడ వస్తున్నానని చెప్పినాడు ఆయన. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు నేను చూసిన లోపలికి రాగానే మామూలుగా సినిమా రిలీజ్ ఈవెంట్లు ఈరోజు మంచి పాటలు ఉన్నాయి మన
సినిమా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారేమో చూస్తారేమో మన మన టాలెంట్ అందరికి తెలిసిపోద్దేమో అని చెప్పి కొంచెం హ్యాపీగా ఉంటున్న టైంలో చూస్తే అన్న కనిపించినారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరో కనిపించినారు, కానీ పెద్దగా ఎవరు కనిపించలే. ఏందన్నా ఎవరు రాలేదు, ఏం సంగతి ఏందనంటే అన్ని ఈవెంట్లలో అందరు ఉంటారన్నా, పెద్ద పెద్ద వాళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడతారన్నా, కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు కష్టపడే వాళ్ళు వాళ్ళని ఎవరు మాట్లాడినవరు. నా ఈవెంట్ నేను నా డ్రీమ్ నా గేట్ నేను వాళ్ళకి తెరుస్తాను అన్నాడు ఇందాకే. సో ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇగో ఇన్ని పాటలు చేసిన నేనే, నేను చేసినా అని చెప్పుకుంటున్నా. గీయాల మైక్ దొరికింది నాకు, గీయాల మైక్ దొరికింది. ఏ మైక్ దొరకకనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకొని నా పాటలన్నీ పెట్టుకుంటా కూర్చున్నా. సో అది మళ్ళీ ఒక చిన్నపాటి నెగిటివ్ అయిపోయింది, నీవే చేస్తాడు, ఈయన సినిమా కాదు, ఈయన సినిమా కాదు. అందుకని అన్ని మన పక్కన పెట్టి, డబ్బులు వస్తున్నా కానీ పొలిటికల్ సైన్స్ పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు సినిమాల మీదనే ఫోకస్ పెట్టినా. మాలాంటి వాళ్ళ కోసమైనా నీ డ్రీమ్ గేట్ ఎప్పుడు తెరిచి ఉండాలి, ఎప్పుడు గొప్పగా ఉండాలి. ఇంకా రాచాలన్న గురించి ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో నాకు సతీష్ గారు చెప్పారు, భయ్య మీ పాటలకు ఎవరు సింగర్ అయితే బాగుంటుందో మీరు చూసుకోండి, నేను రాచాలన్నకు నేను కన్విన్స్ చేస్తాను చెప్తాను, ఏదో రకంగా నేను చెప్పి ఆయన ఒప్పిస్తానని చెప్పేవాడు. నాకు ఆర్మాన్ మలిక్ కావాలన్నా ఆయనకి ఎన్ని లక్షలు అవుతాయి వెంటనే పంపించేవాడు. నాకు వీళ్ళు కావాలన్నా ఏమి అడగకపోయేవాడు. నా బడ్జెట్ ఏంటి, నా ఆడియో మార్కెట్ ఏంటి, నాకు ఏమొస్తుంది రిటర్న్ అని కూడా అడగకుండా నీ ఆల్బమ్కి ఏం కావాలో చేసుకున్నా అని చెప్పారు. తప్పకుండా ఈరోజు సింగర్స్కి మ్యూజిషియన్స్కి ఏం కావాలంటే అది ఇచ్చినావు కదన్నా, నెక్స్ట్ నేనేం కావాలని కూడా ఇచ్చేటంత కావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఈ సినిమా ద్వారా కానీ డబ్బులు రావాలి. పూర్ణాచారి, నేను ఇన్ని పాటలు చేసినా కదా, నువ్వు ఏ పాట చేసినా మంచిగా రాసినప్పుడు నీకు పోస్టులు పెట్టేటోళ్ళు పబ్లిక్గా, ఎదురుగా కలిసినప్పుడు ఎవరు లేనప్పుడు అబ్బా సూపర్ పూర్ణచైర అనే టైప్ కాదు నేను, మంచైనా చెడైనా పబ్లిక్గా పెట్టినా నీకు ముందే. నా పాటలకు గట్ల ఎవడు పెట్టిన, ప్రజలే చెప్పినారు. యూట్యూబ్లలో లక్షల్లో కోట్లలో కామెంట్లు ఉన్నాయి, కానీ ఎవ్వరూ నాకు శరణ్ అర్జున్ ఎంత అద్భుతమైన పాట చేశాడని పబ్లిక్గా కామెంట్ పెట్టింది, ఒక పోస్ట్ పెట్టింది నేను చూడలే. అందుకే ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి నీలాంటి అప్కమింగ్ రైటర్లు వచ్చినప్పుడు నేను మీరు ఏదైనా గొప్పగా చేస్తే నేను పెడతా ఉంటా. ఈరోజు నా కాంబినేషన్లో నువ్వు పాట రాయడం, నాకు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ముద్ర కూడా వేసేస్తారు, ఆయనే రాసేసుకుంటాడు, ఆయనే వాడేసుకుంటాడు. నేను చాలామందికి చెప్తున్నానండి, నేను పాటలు రాసినందుకు నేను మీ ప్రొడ్యూసర్ దగ్గర ఇంతవరకు నాకు నెక్స్ట్ స్టార్ రెమ్యునరేషన్ అడగలేదు. నా సినిమా పాటను బతికించుకోవడం కోసం, నా ప్రొడ్యూసర్లకు బడ్డెన్ తగ్గించుకోవడం కోసం కంపోజ్ చేసేటప్పుడు నాకు పుట్టిన పదాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇలాంటి రైటర్స్ని నాకు ఇష్టం అంటే మాత్రం తప్పకుండా రైటర్లతో పనిచేయడానికి నేను ఇష్టపడతాను. నువ్వు కూడా భయపడద్దు, లిరిక్ రైటర్ నాకు లిరిక్స్ తెలిసినంత మాత్రాన ఇంకా అద్భుతమైన అవుట్పుట్టే వస్తుంది తప్ప దానికి ఏమి రాదు. పూర్ణ చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే నా కళ్ళ ముందే నువ్వు ఒక్కొక్క పాట రాస్తూ ఇక్కడ దాకా వచ్చావు. ఈరోజు మన ఇద్దరి కాంబినేషన్లో ఒక అద్భుతమైన పాట వచ్చింది. నేను ఏ పాట కంపోజ్ చేసినా అది ఐటమ్ సాంగ్ అయినా ఒక లవ్ సాంగ్ అయినా ఒక ఏ సాంగ్ అయినా ఇవాళ శుక్రవారం రిలీజ్ అయ్యి మళ్ళీ శుక్రవారానికి మర్చిపోయే పాటలు నేను ఎప్పటికీ చేయను. నేను ప్రతి సినిమాలో నాకు ఎలాంటి సన్నివేశం ఇచ్చినా నా రైటర్లను మోటివేట్ చేసుకుంటాను, నా సింగర్లను మోటివేట్ చేసుకుంటాను. నేను అద్భుతమైన పాటలు ఎన్ని చేస్తానో ఎన్ని సినిమాలు చేస్తానో కానీ నా యూట్యూబ్ ఛానల్లో నా పాటలు మిలియన్ల కొద్దీ ఎలా చూశారో సినిమాలను కూడా అలాగే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకోసమే నేను పాటలు రాస్తూ ఉంటాను. యుగేంద్రన్న, ఈ డ్రీమ్ గేట్ ఇప్పట్లో మూతపడకూడదు. తప్పకుండా ఈ సవాళ్ళు ఎన్ని వచ్చినా నీకు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ వచ్చినా, రిజల్ట్ అంటే సినిమా బాగలేదు బాగుంటుందని నేను చెప్పట్లేదు. అద్భుతమైన సినిమాలు కూడా కొన్ని ఒక్కొక్కసారి ఇక్కడ ఇప్పుడున్న వ్యవస్థలో ఒక్కోసారి జనాలు రాకనో లేకపోతే థియేటర్లు సస్టైన్ అవ్వకనో ఒక్కసారి ఇబ్బంది పడుతుంటారు. మీరు ఏ డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎందుకంటే అద్భుతమైన కథలతో మా దర్శకులు చాలామంది ఉన్నారు, అద్భుతమైన మ్యూజిటర్లు ఉన్నారు. మీలాంటి ప్రొడ్యూసర్లు రావాలి. రేవంత్ అని ఉన్నాడు మనకి, నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే అన్నతో మాట్లాడదావు, నేనే వస్తాను ఏమిటి. అలాగే సో మీడియా అందరు కూడా నేను జర ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే మా అన్న ప్రొడ్యూసర్ అయ్యాడు, మా బ్యానర్ కాబట్టి కొంచెం భావోద్వేగం ఉంది. అందరూ మీరందరూ కూడా ఈ సినిమాని మీ సినిమాగా భావించండి. ఈ డ్రీమ్ గేట్ ఎంత గొప్పదైతే ఎంతో మంది కళాకారులకు ఆ గేటు తెరుస్తాడు అన్న. అలాగే సతీష్ గారు గొప్ప దర్శకులు అవ్వాలి, మంచి టెక్నీషియన్ల ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆయన. సో నాలాంటి ఇంకెంతో మంది మ్యూజిటర్, నేనైతే ఒక 4-5 సినిమాలకు నేను వదలను చూద్దాం. అలాగే హీరో హీరోయిన్, నేను మామూలుగా రోజు నాకు కనపడేవాడు సుమన్ తేజ్ గారే, సరలేదు చాలామంది కొత్త హీరోలు వస్తుంటారు, స్క్రీన్లో చూసినప్పుడు చూద్దాం అనుకున్నాను. మొన్ననే పాటలు చూసినప్పుడు చెప్పాను కూడా తనకి, పాసిబుల్ ఫేస్ అది, అందరు ఇళ్లలో ఓన్ చేసుకునే ఫేస్ అది. అలా హీరోయిన్ కూడా చాలా ముద్దుగా ఉంది, నిన్న చూసి చాలా పాటలు పుట్టినాయి నాకు ఇందులో. గగన్ విహారీ నాకు ధర్మపురిలో ఆ పాట ఎప్పుడు ఇష్టం. సో మీ రవితేజ గారిలో ఉండే ఎనర్జీ ఉంటుంది దాంట్లో, అర్మాన్ మాలిక్ పాడిన పాట అది నేను ఎప్పుడు వింటూ ఉంటాను. మళ్ళీ ఈ నా సినిమాలో నువ్వు కనిపించడం, మరి నీ పాటలు ఎక్కడ నీకు కనిపిస్తావు లేదో తెలియదు.
సో అందరికీ థ్యాంక్ యూ, నా కోసం వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ. ఈ సినిమాకి, నా పాటలకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆఫీస్ బాయ్ నుంచి మిక్సింగ్ చేసిన మేనేజర్స్ నుంచి, మా మాల్య కందుకూరి, అలాగే నా బాంబే చెన్నై టెక్నీషియన్స్, నా ఫ్లోరిడా మాస్టరింగ్ చేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఇక ఎక్కువ తీసుకున్నాను, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీకైతే మీరు మొన్న నా యాదమ్మ పడకు మీరే యాంకర్ చేశారు, కలిసి వచ్చినారు. ప్రతి ఈవెంట్ కి మీరే కాంబినేషన్. ఫస్ట్ ఏం చేస్తానంటే, నాది ఏదైనా ఈవెంట్ జరిగింది అనుకో, మంజుష గారు ఫస్ట్ చెప్పండి. అంతే పక్క, మన ఇద్దరు మీద తమ్ముడైలు పెట్టేంత చూస్తాను. అదే అంటున్నా, పాట పాట లేకపోతే లాగేసదే లాగేసదే. నాకు చాలా స్పెషల్ సాంగ్ బ్రో, ఎందుకంటే నా మీద ఉన్న ఈ పొలిటికల్ యూట్యూబ్ ముద్రను జరగొట్టడానికి అద్భుతమైన పాట చేయించావు నాకు. థ్యాంక్ యూ. మూడు రంగుల జెండా మరిచిపోయి లాగేశావే చరణార్థులు అంటే సంతోషం. ఇంకా లాగేశావే నన్ను లాగేశావే, నీ గలగల నవ్వుల గాలం వేసి లాగేశావే, లాగేశావే నన్ను లాగేశావే, ఓ మిను గురుల ఓరం వేరు లాగేశావే, నిన్ననే ఈ మాయి నిన్ను చూసి మొదలయ్యి, నిన్ననే ఈ మాయి నిన్ను చూసి మొదలయ్యి, తరరరే రరే రరే తననన్న. ఆమల పరవశంతో ఊగుతా ఉంటే లిరిక్స్ మర్చిపోతున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఎన్నిసార్లు విన్నా కూడా అది అంత క్యాచీగా కూడా ఉంది సాంగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అర్జున్ గారు. ఇక్కడ నుంచి సీతా కళ్యాణ వైభోగమే తర్వాత ఎన్నో కమర్షియల్ మ్యూజికల్ సక్సెస్ కూడా మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ వెంటనే ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా దేవరకద్ర శాసనసభ్యులు, మా అన్న జి మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా నిన్న ఇంటికి వెళ్ళి పిలవగానే నేను ఉంటానన్న మీకు సపోర్ట్గా ఎవరికి ఇచ్చిన ఇంపార్టెంట్, మేము సీత అమ్మాయిలే కదా, కాబట్టి మేము టీమ్ ఆలోచించినాము. ఒక ఈ సినిమా చూసి ఒకటి ఈ సెలెక్ట్ చేసి ఒక 5 మందికి మీరు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి అసిం భాయ్ రావాలి ఇక్కడ 1 మినిట్ రండి ప్లీజ్ కంపుతాయి. ఫ్యాషన్ పార్ట్నర్ మీరిస్ వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేశారంటే, మా సినిమాకు దగ్గర దగ్గర 1 కోటి రూపాయల ప్రమోషన్ చేశారు వాళ్ళు ఫ్రీగా. వాళ్ళు ఏం ఆశించలేదు అంటే మా టైటిల్ నచ్చి సినిమా నచ్చి 1 కోటి రూపాయల ప్రమోషన్ ఫ్రీగా చేశారు. ఎయిర్పోర్ట్లో ఓటింగ్ చేశారు, రాజమండ్రి వైజాగ్ విజయవాడ. థ్యాంక్ యూ అన్న, ఒక మాట అడగగానే ఇంత సపోర్ట్ చేసింది మీరు. భవిష్యత్తు కూడా మనం అందరం కలిసి ఉండాలి, ఒక కంటెస్ట్ కూడా మేము పెట్టాలని అనుకున్నాం టీము. ఈ సినిమా చూసిన వాళ్ళు ఈ 2-3 రోజులు దాన్ని ఏంటనే డీటెయిల్ చెప్తాం. ఒక టికెట్ డ్రాప్ బాక్స్ కానీ లేకుండా ఇన్స్టాగ్రామ్ కానీ ట్యాగ్ చేస్తే కొద్ది మందిని లక్కీ టిప్ తీసి ఒక 5 మందికి 5 మెంబర్స్కు తులం బంగారం నీరుస్ నుంచి ఒక 5 మందికి శారీస్. ఎంత వర్త్ అండి? వర్త్ 20,000 వర్త్ శారీస్, ఒక 5 శారీస్, ఒక తులం బంగారం. అది కూడా మేము అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ఇంకొకటి కూడా, ఈ సినిమా భగవంతుడి దయ వల్ల మంచిగా సక్సెస్ అయ్యి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్లో ఖచ్చితంగా కూడా నాకు ఒక ఏముంది, విద్యా వైద్యం అని. ఖచ్చితంగా ప్రతి టికెట్ మీద 1 రూపాయి విద్యానికి 1 రూపాయి వైద్యానికి కూడా మేము ప్రీమియం ప్రొడక్ట్ నుంచి మేము స్పాన్సర్ చేస్తాం తెలంగాణ గవర్నమెంట్కు, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కూడా అది అందజేస్తామండి. అద్భుతం అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఆ ప్రొసీజర్ ఏంటి అనేది మనం కొన్ని రోజులు, అండ్ ఆ పేరు కూడా అంతే ప్లీజింగ్ ఉంది వాళ్ళ అపీరెన్స్ కూడా వెరీ బ్యూటిఫుల్. మీరు వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా అదృష్టం సినిమాకి. అండ్ రవీంద్రన్న కంగ్రాచులేషన్స్, జెట్ స్పీడ్లో దీన్ని రిలీజ్ చేయబోతున్నాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను ఇంత ఫాస్ట్గా ఈయన చేయగలుగుతారని చెప్పేసి చాలా ఫాస్ట్గా చెప్తున్నారు. అగైన్ మీ అదే చిన్న కాంపిటీషన్ కూడా నడిచింది మధ్యలో, నా సినిమా ముందా ఈయన సినిమా ముందా అని చెప్పేసి, కానీ సీనియర్ కదా అందుకనే ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇక మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, సహజంగా మనం ఇండస్ట్రీలో ఒక హీరో ఉంటే ఆయన 2 చిత్రాలు చేస్తాడు ఒకే టైంలో, 2 సినిమాలు చేస్తాడు.
హీరోయిన్ రెండు సినిమాలు చేస్తుంటుంది. ఎప్పుడైనా డైరెక్టర్ ఒకటే టైంలో రెండు సినిమాలు చేసిన సందర్భం మీరు ఎప్పుడైనా గమనించారా? లేదు. ఇదే ఫస్ట్ ఇన్ ది హిస్టరీ నాకు తెలిసినంత వరకు. ఈ సతీష్ పరమవేద గారు ఒకసారి మా చంద్రశేఖర్ గారు నా దగ్గరకు వచ్చారు. ఎట్లా వచ్చారంటే ఆయనకు ఉన్న గ్యాప్ టైంలో నా దగ్గరకు వచ్చారు. మీరు గమనించండి, ఈ సినిమా చేస్తున్నాడు మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నా దగ్గరకు వచ్చి ఆ గ్యాప్లో ఒక సినిమా తీసేసి పక్కన పెట్టేశారు ఆయన. జస్ట్ ఇమాజిన్ ఆయన ఎంత ఫాస్ట్గా సినిమా చేయగలుగుతారని చెప్పేసి. సో నేను నా సినిమా రిలీజ్ చేయాలి, నేను చేయాలి ట్రై చేశాను. మధ్యలో మా గురుగారు సక్సెస్ అయితే ముందుకెళ్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఒక డైరెక్టర్కి ఒక థీమ్ ఉంటుంది. ఫస్ట్ ఒక స్టోరీ లైన్ ఉంటుంది, థీమ్. ఆ ఎసెన్స్లో ఉన్న సెన్స్ని పట్టుకోగలిగిన వాడు డైరెక్టర్ అవుతారు. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, ఆ ఎసెన్స్లో ఉన్న సెన్స్ని పట్టుకోవాలి. ప్రతి డైరెక్టర్కి సెన్సిబిలిటీస్ ఉండాలి. ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. మే టేక్ సమ్ టైం, కొంచెం టైం గ్యాప్ ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఆ లెవెల్కి రీచ్ అవుతారు. దిస్ ఇస్ డామ్ షూర్. అది ఆయన దగ్గర ఉంది. ఆయన అంటా ఉంటారు, ఈయన కాదు కొంతమంది స్క్రిప్ట్ కూడా ఆగలిసిన బోనస్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళందరూ అంటుంటారు, సార్ ఈయన కన్విన్స్ చేయడం చాలా కష్టం అండి అని చెప్పేసి. వాస్తవం నన్ను కన్విన్స్ చేయడం చాలా కష్టం, కానీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో విన్న ఫస్ట్ డే 2 hours నన్ను కన్విన్స్ చేసేసి 5 రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి 1 month వర్క్ చేసేసి సినిమా స్టార్ట్ చేశారు, కంప్లీట్ కూడా చేశారు. అది వెరీ టఫ్ జాబ్ డీలింగ్ విత్ మీ. ఆయన ఎందుకు కష్టపడ్డారు తెలియదు, అది మాత్రం షూర్. ఇంకో ముఖ్యమైన ఏంటంటే, మధ్యలో అటు పక్కన ఈయన ఛాంబర్, ఇటు పక్కన నా ఛాంబర్ ఆఫీస్లో మధ్యలో ఇద్దరు మధ్యలో కొట్టుమిట్టాడుకొని చివరికి కంప్లీట్ చేయగలిగాడు ఆయన. ఇద్దరిని వేరు చేయటం అనేది వెరీ టఫ్ టాస్క్. ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు డిఫరెంట్ మైండ్స్, నా మైండ్ సెట్ ఒకటి, ఈయన మైండ్ సెట్ ఒకటి, రెండు మైండ్ సెట్స్ని ఎస్ మీరు ఎలాగూ పాజ్ ఇచ్చారు కాబట్టి నేను వెల్కమ్ కూడా చెప్పేద్దాం అనుకున్నాను. విజయ్ కనకమేండ్ల గారు, ప్లీజ్ వెల్కమ్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సో ఇద్దరు డిఫరెంట్ మైండ్ సెట్స్ని ఏకకాలంలో మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది చాలా కష్టమైన ఉంటాం. అది నిజం చెప్పాలంటే సతీష్ గారు ఆ విషయంలో గ్రాండ్ సక్సెస్ అయినట్టు నేను భావిస్తూ ఉన్నాను. అండ్ మా హీరో, మా తమ్ముడు సుమన్, నాకు ఒక విషయం నేను చెప్పొచ్చే చెప్పకూడదు తెలియదు, కానీ చెప్పాలని డిసైడ్ చేసుకొని చెప్తున్నాను నేను. ఇటువంటి యాట సత్యనారాయణ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ యాట సత్యనారాయణ గారు ఆన్ స్టేజ్. ఎస్ సీత వచ్చేసింది. గరిమా చౌహాన్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్, ఇలాంటి ఒక వెరీ స్ట్రాంగ్ అండ్ వెయిట్ ఉన్నటువంటి ఒక హీరోయిన్ రోల్లో కనిపించడం అంటే నిజంగా చాలా అదృష్టం అనే చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ గరిమ, అండ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ నాంది ఉగ్రం లాంటి వండర్ఫుల్ చిత్రాలని మనకు అందించిన డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ విజయ్ కనకమేళ్ళ గారు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ మన సీతా కళ్యాణ వైభోగమే టీమ్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా ముఖ్య అతిథి ప్రజానాయకుడు దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎమ్మెల్యే గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, ప్లీజ్ వెల్కమ్. ముందుగా ఒక్క నిమిషం ఇక్కడ గగన్ నుంచి అక్కడ విజయ్ గారి వరకు ఒక్క అడుగు ముందుకు తీసుకురా. వాళ్ళకు ఒక డైరెక్టర్ గారు ఎక్కడ, డైరెక్టర్ గారి వరకు. ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే ఉంటాయి, మా వాళ్ళు ప్యాన్ చేసి కవర్ చేస్తారు అందరినీ. మీరు ఓకే అంటే చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. టీఆర్ఓ సతీష్ గారు రండి, స్టేజ్ కంప్లీట్గా ఉంటుంది, రండి.
ఓకే సో చాలా కీలక పాత్ర పోషించాడు నాకు ఆ రోజు ఎన్నికల ప్రచారం రోజుగా నాకు వెళ్ళండి ఉండి నా విజయంలో యుగంధర్ కూడా పాల్పంచున్నందుకు ఈరోజు ప్రొడ్యూసర్గా మీ ముందు కూడా ఉన్నందుకు కూడా యుగంధర్కు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సినిమా టైటిల్ చూస్తేనే ఒక ఫీల్ గుడ్ మూవీ ఫీల్ గుడ్ టైటిల్ లాగా ఉంది. సీతా కళ్యాణ వైభోగము చాలా మంచి టైటిల్తో ముందుకు వస్తున్నందుకు యుగంధర్ నేను అభినందిస్తా ఉన్నా. ఖచ్చితంగా సినిమాలో నటించిన హీరోయిన్స్కు అదేవిధంగా డైరెక్టర్కు మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మా మిత్రుడు యుగంధర్కు మంచి డబ్బులు రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ యుగంధర్ గారు అదేవిధంగా ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో మనందరం ప్రశాంతంగా బతకాలని అందరూ హ్యాపీగా ఉండాలని ఇలా ఉంటే బాగుంటుందని చెప్పాలని ఒక ప్రయత్నం చేసిపోతే విజ్ఞాకరమైన వైభవం ఉంది మనం అక్కడ సార్. థ్యాంక్ యూ సార్ జిఎంఆర్ గారికి మరొకసారి సభామతంగా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాముడు రాముడు దగ్గర అర్థం కదా, రాముడు మామూలు మానవుడే కానీ దేవుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? సీతను పెళ్లి చేసినతో దశరథ పుట్టినతో ఇంకే నేను చదువుతాడు. కానీ సీత కోసం యుద్ధం చేసినందువల్ల సీత ప్రేమ కోసం సముద్రం దాటి రామాసుడితో పోరాడి సీతను ప్రేమించి పెళ్లి చేసుకుని అన్ని సాధించారు కాబట్టి దేవుడే అని నేను అంటాను. తాజ్మహల్ అంటే అందరూ ప్రేమ గుర్తుంటారు, వైలకం చేరాజు అందరూ ప్రేమ గురించి మాట్లాడుతారు. కానీ నేనైతే జగత్తులో రాముడు సీతకు పెంచిన ప్రేమ అక్కడ లేదని సో మన దగ్గర ఇంత గొప్ప కథ ఉన్నప్పుడు భారతదేశంలో ఇంత గొప్ప కథ వినపడుతున్నప్పుడు ఆ కథను పట్టుకుని ఒక మంచిగా ఎందుకు ప్రేమని ఆలోచించే మధ్య. సో సీతాకరణ వైభవం ఏంటంటే మన ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది రానుకుంటాం, సంబరాలు చేసుకుంటాం, భారతాలు చేస్తాం, చెవులు గుర్తిస్తాం, పండుగ చేసుకుంటాం. ఏ ఇంట్లోనే ఆడపిల్లే ఆ దృశ్యంగా పిలుగుతారు. కానీ ఆ అమ్మాయిని ఏ ఇంటి పంపించేసి చిన్నప్పటి నుంచి ప్రిపేర్ ఉంటారు. ఈ అమ్మాయి మన ఇంట్లో ఉంటుందా వేరే ఇంట్లో ఉంటుందా అని పెళ్ళి పంపించడానికి ప్రిపేర్ ఉంటుంది తప్ప మన ఇంట్లో కూర్చుని ఉంటాం. సరే పెళ్ళి అయిన తర్వాత మెట్టి ఇంట్లో అమ్మాయిని ఎవరు పుట్టిన వేరే ఇంటి చూస్తూ ఉంటారు. కానీ మన ఇంటి అమ్మాయిలు మన రక్త సంబంధించులు అనుకోరు. సో ఆడపిల్లకి పేరు వస్తుంది ఎక్కడ ఉంది. ఒక అబ్బాయి దగ్గర వస్తే తండ్రి రాష్ట్రం వస్తుంది, ఇంటి పేరు వస్తుంది, ఆస్తి వస్తుంది. కానీ అమ్మాయికి ఏం రాలేదు. నేను ఆడపిల్ల లేకపోతే స్త్రీ లేకపోయినా అమ్మాయి లేకపోయినా అసలు మన ఈ జనరేషన్ లేదు. అలాంటి రాముడి కాలం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు సీత పడుతున్న కష్టాలు సీత ఎదురు చేస్తున్న సీత ఎదుర్కొన్న కష్టాలు అన్నిటి ఒక చిన్న సొల్యూషన్ తీసుకొని అలాంటి సీతలందరినీ కళ్యాణం వైభవంగా జరగాలని ఏం చేయాలో అనుకున్న చిన్న కథ. ప్రతి పేరెంట్స్ ప్రతి పిల్లలు అసలు హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు అందరూ కూడా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూస్తే వాళ్ళు వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ సమాజంలో కానీ ఇంటి పక్కన కానీ ఇద్దరు కానీ జరుగుతున్న సమస్యలు అనుభవాలు ఎమోషన్స్ అక్కడ ఉంటాయి. ఇది ఒక టోటల్ ఎమోషనల్ జర్నీ. ఇది సినిమా అనేది మన జీవితంలో విడిపోలేని భాగంగా అయిపోయింది. సినిమా చాలా ఇన్ఫ్లేషన్ మీడియా మనకు రామాయణ కాలం వరకు పెరిగిన వాళ్ళు చాలామంది ఏమి చదువుల పూర్తిగా తగిన సినిమాలో చూసినాం, తగిన టీవీలో చూసినాం, తగిన పుస్తకాలు చూస్తున్నాం. సో సినిమాలో చూసిందే నిజమైన మన జీవితం మనం ఉన్నాం కాబట్టి కొన్ని మంచి విషయాలు 10 మంది పనిపించే విషయాలు అందరూ బాగుండాలని తెలియజేయాలని విషయాలని ఈ సినిమా ద్వారా జనం చెప్పాలని చేశాను. మెసేజ్ పెట్టి మెసేజ్ ఇచ్చి జనాలు ఉండే ఉద్దేశం కాదు. కానీ ఎంటర్టైన్మెంట్ పేరు ఈ జనరేషన్ పిల్లలు కూడా హ్యాపీగా అంటే మనం పొద్దున గుడికి వెళ్తాం రాత్రి పబ్బుకి వెళ్తాం అలాంటి జనరేషన్ ఉన్నాం. కాబట్టి ఆ రెండు ట్రెండ్ చేసి పాత గురించి ఫలితానికి ఇప్పుడు జనరేషన్లో ఉండే ట్రెండింగ్ రెండు ట్రెండ్ చేసి సీతాకాలంలో వైభవంగా తీసుకొచ్చాను. ఈ సినిమా దాదాపు ఆడపడిన ప్రతి తండ్రి నచ్చింది, పెళ్లి చేసిన ప్రతి భర్తకు నచ్చింది. సో ఆడపిల్లలు ఉంటే ప్రతి కుటుంబం నచ్చింది. కుటుంబాలు ఉన్న కాలం కుటుంబ కథ పుస్తకాలు ఉంటాయి, ఫ్యామిలీ స్టోరీలు ఉంటాయి. నేను చెప్పాలంటే ఈ సమ్మర్ ఫ్యామిలీ స్టార్ లేదు, హ్యాపీగా చెప్పాల్సింది. అంత బాగుంది సినిమా చూడండి, ఆనందించండి. మాలాంటి కొత్త డైరెక్టర్ని కొత్త కథని కొత్త కుటుంబం ఎంకరేజ్ చేయండి. సో మొదలు పెట్టాలంటే మా యుగేంద్ర గారి గురించి మొదలు పెట్టాలి. నా ఫస్ట్ మూడు కుట్రాన కరోనా టైంలో తీసుకున్న ఫస్ట్లో ఉండే రిలీజ్ ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన అసలు నేను ఎవరు
ముందుకు వచ్చి సినిమాని బయటేసి ఉత్తరాలు తెచ్చాను బాగేశారు. సినిమా మంచి పేరు వచ్చింది నాకు బాధించారు. జస్ట్ రెండు మీటింగ్లోనే నా కథ కూడా వినకుండా నా మీటింగ్ మీద నమ్మకం నాకు రెండు వచ్చారు. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఏదో చిన్న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి సినిమాగా స్టార్ట్ అయ్యి సీతా కళ్యాణ వైభవం జరిగిందంటే అన్నగారి అపభక్తులు జరిగింది. ఇక మన హీరో హీరోయిన్ సుమంతి గరిమంతోహన్ గరిమంతోహన్ నేను ఎవరో ఒక వాట్సాప్ పేజ్లో చూసి నాకు మంచి తీసుకొచ్చాను. నేను అనుకునే క్యారెక్టర్, నేను అనుకునే ఎమోషన్స్, నేను తీసుకున్న ఆ పర్ఫార్మెన్స్ అంతే గర్వం కలిగిస్తున్నాను. చాలామంది అక్కడ తెలుగులో అమ్మాయిలు కానీ తెలుగులో అమ్మాయి గారు కానీ క్యారెక్టర్ చూస్తే అమ్మాయిలు తీసుకున్నాను. సుమంతి ఈజ్ లైక్ మై బ్రదర్ మై ఫ్యామిలీ. సుమంతి అని ఒక నాలుగు ఎదురుగా నాతో ఆలోచన ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తుంది దాదాపు దగ్గర నేను చూస్తున్నాను. సో ఇది నాకు మా బ్రదర్, నాకు తమ్ముడు లేడు, సుమన్ నా తమ్ముడు అంటాడు. కానీ సినిమా విషయంలో మాత్రం ప్రొఫెషనల్గా కలబోయేశాడు. చెప్పింది చెప్పినట్టు చేయగలిగే, పర్ఫార్మెన్స్ చేయగలిగే మన ఎమోషన్ని నా లోపల ఒక 100 రోజుల నుంచి 200 రోజుల నుంచి ఒక ఎమోషన్ని ఒక చిన్న ఫేస్బుక్తో బయట తీయగలిగే ఫ్యూచర్లో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి స్టార్ తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ సందేహ సినిమాలో వచ్చిన ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు చెప్పారు, ఒకే ఆర్టిస్ట్లో ఇద్దరు ప్రొడ్యూసర్తో ఒక డైరెక్టర్ సేమ్ హీరో. నాకు తెలిసి ఈ జనరేషన్లో జరగదు. ఒకప్పుడు రాజేంద్ర రాజు చేసుకుంటారు గారు, ఈ జనరేషన్లో ఒకే డైరెక్టర్ సేమ్ హీరోతో ఇద్దరు ప్రొడ్యూసర్ సినిమా తీసామంటే ఆ ప్రొడ్యూసర్ సపోర్ట్, ఆ హీరో సపోర్ట్, మా అందరి టీమర్ సినిమా మీద ఉండే ప్రేమ మనం కలిసి మెచ్చగా. సో సుమన్ నీకు ఒక లాంగ్ నీ జర్నీ ఇమేజిన్ చేసుకుంటున్నా, నీ అమ్మవసం లేదో చాలా బాగుంది. ఒక తెలుగు సినిమాకి మంచి స్టార్ జరుగుతుంది అక్కడ నుంచి. సో నెక్స్ట్ గగన్ విహారి, అతని పేరు గగన్ విహారి కానీ ఈ సినిమా రిలీజ్ స్వైర విహారం చూస్తారు మీరు. మామూలు ఉండదు, నా లోపల ప్రతి మనిషి మెదడు ఒక అనుభవంలా ఉంటుంది. మన మనసు లోపల మంచి థాట్స్ ఉంటే నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నాలో మంచి రావడం అయితే అది సుమన్, నాలో నెగిటివ్ ఏదైతే రావడం అది గగన్. ఆ ఇద్దరి మధ్య నడుస్తున్న సీతే మా గరిమ. ఆ థాట్ నేను సినిమా తీసా గగన్, నిజంగా నువ్వు నాకు తీగర్ ప్రాంతంలో ఒక కాంప్లిమెంట్ వచ్చింది. వారి ఎవరు అసలు ప్రారంభం చేశాడమ్మా నిజంగా ఆ అంత సపోర్ట్ అంటే నేను రాత్రి ఎమోషన్ని నేను ఎంత కష్టపెట్టినా డెబ్బై 4 గంటలు చూపులు అయినా సరే అంత కష్టాన్ని బదిలీ చేసేది కదా నీ కళ్ళల్లో నాకు అది అనిపిస్తుంది. నా మనసు కూడా అది ఉంది. నువ్వు నెక్స్ట్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలని కోరుకుంటున్నా. తొందరలోనే నేను హీరో కూడా సినిమా అందరు చూస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో సుమన్ తేజ్, గరిమ, గగన్ గారు ముగ్గురికి విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మన ఆర్టిస్ట్ అందరూ అందరికి పేరు పేరు చెప్తున్నాను. వీళ్ళెవరు చిన్న చిన్న ఆర్టిస్ట్ అని కాదు, మేము రాసే ప్రతి డైలాగ్ ప్రతి అక్షరం నేర్పుకున్న బలం వీళ్ళే, నా బలగమంతా వీళ్ళే. సో ముఖ్యంగా వస్తే పూర్ణాచారి సీతా కళ్యాణ వైభవం అంటే పేరు చూస్తేనే ఎంత సత్యమైన టెన్షన్ అనిపిస్తుందండి. చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా నిర్మించిన యువందర్ గారికి సార్ వెల్కమ్ టు టీఎంపీఏ అండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీరు ఇలాగే చాలా మంచి సినిమాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందాక తెలిసిందే ఒక బడ్జెట్ అనుకున్నా కానీ ఆ బడ్జెట్ దాటి కూడా పెరిగినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ కోసం ప్రయత్నం చేశారని తెలిసింది. డెఫినెట్గా నేను ప్రొడ్యూసర్స్ రావాలి సార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అండ్ నెక్స్ట్ అండ్ హీరో హీరోయిన్ ఇద్దరికి మన సుమంత్ తేజ్, గరిమ చౌదరి అండ్ మన గగన్ విహారి. గగన్ ఎప్పటి నుంచి పరిచయం నాకు, నేను అసెంట్ ఉన్నప్పుడు చాలా సినిమాలు పనిచేయడం అంటే తనకున్న పర్ఫార్మెన్స్ ఇంకా తనకి ఇంకొక మంచి అంటే ఒక లైఫ్ రాలేదు ఈ సినిమాతో అది ఫిల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జయ సినిమా చూసినప్పుడు గోపిచంద్ గారు అంత ఎగ్రెసివ్ కనిపించారు, మళ్ళీ సినిమాలు మాకు గగన్ చూస్తుంటే కొంచెం ఫీచర్స్ అలా అనిపించినాయి. డెఫినెట్గా గగన్ ఇక్కడ కెరియర్లో కొంచెం అందరు గుర్తుంచుకునే క్యారెక్టర్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మన సునీల్ దగ్గర కూడా చూస్తే తను ఒక ఇన్నోసెన్స్తో పాటు కొంచెం హీరోయిజం కూడా ఉందండి ఫేస్లో. డెఫినెట్గా అంటే మంచి హీరోగా నిలబడే ఒక ఫిజిక్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంటాగా ట్రయల్ రోజు సాంగ్స్ చూసినట్టు అర్థమైంది. డెఫినెట్ తను కూడా హీరోగా స్టాండ్ అవుతారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ సినిమాలో నాకు డైరెక్టర్ సతీష్ అండి. సతీష్ నాకు ఈ సినిమా ఓపెన్కి ఎప్పుడు అనుకోకుండా అప్పుడు పిలిచాడు వచ్చాను. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి కూడా కాల్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ మే 4th మా డైరెక్టర్ అసోసియేషన్ సంబంధించి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని గురించి ఈరోజు కరెంట్ రైస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, అందువల్ల కొంచెం లేట్ అయింది, ఒక లెటర్ కానీ అంత క్షమించండి. ఓకే థ్యాంక్ యూ. ఇంకా సినిమాలో చెప్పాలంటే ఇంకా మా శరణార్జున్ సినీ అంటే మే ఇద్దరం ఎప్పుడు అంటే సినీ నేను ఆల్మోస్ట్ అండి ఒక అంటే ఎన్ని ఇయర్స్ చెప్పకూడదు చెప్తే మా ఏజ్ తెలిసిపోద్ది అంటే చాలా లాంగ్ బ్యాక్ అంటే చాలా 7 డేస్ నుంచి ఇద్దరం కలిసి రూమ్మేట్స్గా ఉన్నాం.
తను సాంగ్ రాస్తే వచ్చిన డబ్బులతో చాలా రోజులు తిని గడిపాము. మేము జిల్లా పనిచేస్తూ వచ్చిన నెల జీతంతో చాలా రోజులు తిని గడిపాము. అలాగా ఇలా ఈరోజు ఇద్దరం కలిసి ఒకటే ఉంటా నేను చాలా ఆనందపడుతున్నాను. ఇలాగే వచ్చింది త్వరలో మన ఇద్దరం కూడా ఒక సినిమా కలిసి పనిచేసి ఇలాగే ఒక డయాస్మెంట్ షేర్ చేసుకుంటాం డెఫినెట్గా. అంటే తను సాంగ్స్ ఎంత బాగా రాస్తారంటే దానికి 1-2 అవర్స్ కూడా పడతాండి సాంగ్ రాయడానికి ఒక ట్యూన్ చేయడానికి. అంత సాంగ్స్ బాగా రాసే చిన్ని పూర్ణాచారి గారితో సాంగ్ రాయించండి కానీ డెఫినెట్గా చాలా మంచం పుట్టించుంటారు. ఆయన గురించి నేను చాలా వింటున్నాను. ఈ మధ్యన అచ్చల మల్లి అనే సినిమాలో ఒక సాంగ్ చాలా బాగా రాశారు విన్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమాతో ఆ సినిమాతో మీరు నెక్స్ట్ లెవెల్ నేర్పిస్తే అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా ఈ సినిమా డీఎంఏ అండి మా పరశురామ్ నా నాంది సినిమాకి ఉగ్రం సినిమాకి పరశురామ్ మా సిద్ధికి మా డిఓపి సిద్ధికి ఫస్ట్ అసిస్టెంట్ అని చెప్పాలా లేకపోతే కనుక సెకండ్ కెమెరామెన్ అని చెప్పాలి తెలియదు కానీ నా ఫ్రస్ట్రేషన్ అంతా మొదలు చూపించుకునేవాడిని. ఎందుకంటే డిఓపిని చూపించినాం కాబట్టి తను అంటే ఆ రెండు సినిమాలకి నాకు చాలా హెల్ప్ అయ్యాడు. లైటింగ్ సైడ్ కానీ నాకు వర్క్ స్పీడ్ అవ్వడం కానీ సెకండ్ యూనిట్ చాలా రోజులు కూడా తనే సెకండ్ కెమెరా ఆపరేట్ చేశాడు. ఈ సినిమాతో డెఫినెట్గా మళ్ళీ మావాడు మ్యాచ్ వెళ్ళకుండా డిఓపిగానే స్టాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇంకా క్యారెక్టర్ పిలిచి ఇవ్వకపోయినా కానీ చేయలేకపోయి తన ఎనర్జీ చూపించిన మా రామారెడ్డి కూడా నీకు ఎందుకు ఏం చెప్పాలి తెలియట్లేదు. నువ్వు మాత్రమే చేయగలగలాంటి గుడ్ లక్. ఇంకా అందరికండి చాలా చెప్పండి కూడా నన్ను ఏం పనిచేసిన మా వేడ సత్యనారాయణ గారికి. ఆయన తెలియ నేను ఆయన తెలియకపోవచ్చు కానీ నేను బాగా తెలిసింది. నేను కూడా చాలా టీవీ సీరియల్ చేసి టీవీ చేసి ఫస్ట్ నేటర్గా సినిమా మళ్ళీ చాలా మళ్ళీ అక్కడికి పనిచేసింది సినిమాకి వచ్చాను. అంటే మీ పేరు బాగా పరిచయం కానీ నేను మనం ఎప్పుడు కలవలేదు. మీ రజ గారు కూడా చాలా మంచి కంటెంట్ బాగా చేసేస్తారు చూశాను చాలా మంచి సినిమా. ఇంకా అందరికీ చేయడం అందరికీ కూడా అండ్ అప్పటి నుంచి చాలా ఓపిక హోస్ట్ చేసిన మంజుజ గారు కూడా థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటగారు. అన్న స్వామి అన్న విజయ అన్న నువ్వు రెండు సినిమాలు ఇచ్చిన క్యారెక్టర్ ఇస్తలేవు, ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి. నెక్స్ట్ సినిమాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అంటే క్యారెక్టర్ అన్నది కోరుకుంటుంది నా గురువు లాంటి డైరెక్టర్ శ్రీకృష్ణ శ్రీనివాస్ గారు, వచ్చి సుకుమార్ గారు, అనిల్ రావిపూడి గారు, మన శివ నిర్వాణ అన్న, విక్రమ్ కే కుమార్, విఏ ఆనంద్. దాంతోపాటు నన్ను ఇప్పటిదాకా చాలామంది హీరోస్ వాళ్ళ సెట్స్లో చాలా ప్రేమగా చూసుకుని మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్ గారు, నాని గారు, గోపీచంద్ గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో బాగా పిల్లగా ప్రోత్సహించారు. నేను ఈరోజు ఎందుకు థ్యాంక్స్ వాళ్ళందరూ చెప్తున్నాను అంటే వీళ్ళందరూ ఇందులో ప్రోత్సహించడం వల్లే ఎన్నో క్యారెక్టర్స్ నేను చేయడం వల్లే ఈరోజు సతీష్ గారికి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు ఈరోజు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇతనికి ఇస్తే తను చేయగలడు అని నమ్మి నాకు సతీష్ గారికి క్యారెక్టర్ రావడానికి మీరందరూ హెల్ప్ సార్. సో మీ అందరికి సభాముఖంగా నేను మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు ఇప్పటిదాకా క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి. అట్ ది సేమ్ టైం మన సినిమాకి వస్తే రీసెంట్గానే మనం శ్రీరామనవమి చేస్తున్నాం. అన్ని శ్రీరామనవములకి ఇది ఎంతో భావోద్వేగంతో కూడుకున్న శ్రీరామనవమి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ కోరుకున్న అయోధ్య సాధ్యం అయింది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ తర్వాత చేస్తున్న ఫస్ట్ శ్రీరామనవమి అందరూ ఎంతో హ్యాపీగా చేస్తున్నాము. సో అప్పుడు రామాయణంలో సీతని రావణుడు ఎత్తికెళ్ళిపోయిన తర్వాత సీతగా సీతమ్మ తల్లి ఎంత బాధపడిందో ఎంత భావోద్వేగానికి గురైందో మన అందరికీ తెలియదు. ఎందుకంటే ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు, ఎప్పుడు ఎట్టించి ఏ అగంతకుడు వస్తాడో తెలియదు, అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. బట్ అలాగ ఉండాలంటే చాలా గుండె నిబ్బరం ఉండాలి. కానీ ఈ సినిమాలో మాత్రం అలా ఒక అమ్మాయి అంటే సీత అనే క్యారెక్టర్ చేసిన గరిమా చౌహాన్ ఎన్ని ఇబ్బందులు పడిందో నాలాంటి ఒక రవణ అనే క్యారెక్టర్తో క్లియర్గా చూపించారు. భయంకరంగా ఏడుస్తారు ఎవరైనా సరే ఆ థియేటర్లో చూస్తే చాలా. అంటే ఒక అమ్మాయి ఒక నెగిటివ్ పర్సన్ ఒక నెగిటివ్ పర్సనాలిటీతో ఎదురైతే లేదో అతను నిజంగా ఇబ్బంది పెడితే ఎన్ని కష్టాలు పడుతుంది, తన భావోద్వేగాలతో ఎంత ఇబ్బంది పడుతుంది అనేది చాలా క్లియర్గా ఈ సినిమాలో గరిమా చౌహాన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. నాకు సినిమా చూపించినప్పుడు కూడా నేను ఒక మంచి క్యారెక్టర్ చేసిన నాకు నేను కనబడలేదు, నేను తన ఎమోషన్తో కనెక్ట్ అయ్యాను. అంత అంత ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సార్ నాకు సతీష్ గారు సినిమా క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఇంత తీసినప్పుడు మాత్రం ఎంతో గ్లోరిఫైయింగ్గా తీశారు సార్. చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు మీరు. నేను చాలాసార్లు సార్ ఇంత చేద్దామా ఎంత చేద్దామా
మరీ ఎక్కువైతే ఏమంటే ఏ లేదు గగన్ మీకు తెలీదు దీన్ని ఈ రేంజ్లో చేయాలి ఇంత ఇంత నాకు ఇంత హెవీగా కావాలి అని చెప్పి చేయించుకున్నారు. ఒక్కొక్క షాట్లో ఒక్కొక్కసారి 100 మంది వెనకాల ఫైటర్స్ ఉన్నారు, 100 మంది ఆర్టిస్ట్ ఉన్నారు. అలాంటి దానిలో నన్ను నించోబెట్టి చేయిస్తుంటే అరే ఇది కదా ఇన్ని రోజులు మనం వెయిట్ చేసామని అనిపించింది. ఈ క్యారెక్టర్ చూసినది కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఎంతోమంది క్యారెక్టర్స్ డ్రీమ్ క్యారెక్టర్స్ రాసుకుంటారు. ఇన్ని రోజులు మేము చేస్తారో చేయరో అని చిన్న ఇది ఉండొచ్చు, బట్ ఈ సినిమా చూసిన వస్తే ప్రతి ఒక్కళ్ళు అరే నేను గగన్ క్యారెక్టర్ ఇస్తే నేను అనుకున్న తీసుకొస్తాడరా అని ప్రతి డైరెక్ట్ అనుకునేలాగా అనిపించింది. తీసారు సార్ మీరు సినిమాని, చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాకు నాతో ఈ సినిమా జీవితాంతం ఉండిపోతుంది, ఒక ఒక పెద్ద మెమరీ లాగా. ఇంతమంది ఈరోజు విజయ కనక మేడం గారు వచ్చి వీళ్ళందరూ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అంటే గోపిచంద్ర గారు అంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో పోల్చారు. సో ఇవన్నిటికీ కారణం కేవలం సతీష్ గారు సార్. థ్యాంక్ యూ సో మచ్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్. ఇలాగే మీరు యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సార్ కూడా మొన్న చెప్తున్నారు మొన్న టీజర్ లాంచ్ అయిన తర్వాత ఆయన ఏదో మార్నింగ్ రావడం 9 o'clock స్టార్ట్ అవుతారు కదా, ఇలా బయట రాగానే వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న కుర్రాడు బ్రష్ అవ్వకుండా వచ్చి నా తెల్లం లేచిపోయింది అని అడిచారంట సార్ని చూసి. 2 నెలల మంది పక్కన చూసి చెప్పలేదు కొట్టి రే పక్కన పోవాలి లోపలికి. సో అంత బాగా రీచ్ అయింది ఒక్క చిన్న టీజర్తో. అంటే నేను చేసింది వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి అంత డైలాగ్స్ రిపీట్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. సార్ కూడా చాలా మాటలు చెప్తుంటారు ప్రాణం పెట్టి చేశాడని చెప్పి చాలా మంది చెప్తున్నారని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై డార్లింగ్ సుమన్ తేజ్, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నేను ఫస్ట్ సినిమాని చేసినప్పుడు అయితే భయపోయి గద గద ఒలుపు చేశాను, బట్ సినిమా అయినా సరే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఫైట్స్ జనరల్గా చాలా భయపడతాము చేయాలంటే అంటే కొత్త వాళ్ళతో, బట్ తను వెరీ ట్రైన్డ్ యాక్టర్. ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా చేశాడు, అలాగే బ్యూటిఫుల్గా స్మార్ట్గా ఉంటాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎటువంటి దెబ్బలు కావాలంటే చాలా జాగ్రత్త చూస్తున్నాం ఫైట్స్లో. అండ్ గరిమా చౌహాన్ షీజ్ వెరీ బిగ్ మోడల్ ఇన్ బాంబే, షీ యాక్టెడ్ సో వెల్ అండి. అంటే తను చాలా ఇబ్బంది పెట్టాను నేను సినిమాలో, బట్ తన పర్ఫార్మెన్స్ నిజంగా అందరినీ కనిపిస్తుంది, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సూపర్, ఆల్ ది బెస్ట్ గరిమా. ఆపోజిట్స్ మీకు కంటిన్యూస్ ఆఫర్స్ వస్తాయి. సార్ నేను మెయిన్గా మాట్లాడాల్సింది మా ప్రొడ్యూసర్ గారి గురించి అండి, యుగంధర్ గారి గురించి. సార్ మీలాంటి ప్రొడ్యూసర్ నేను ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఇది నేను ఏదో మాట చెప్పాలని చెప్పడం కాదు, ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఒక టైం చూస్తారు, ఆల్ హెల్ప్ చేయాలి, వీళ్ళు హెల్ప్ చేయాలి, నాకు ఓటీటీ అవ్వాలి, ఆబీస్ అవ్వాలని. నాకు లేదు, నేను ఈ టైంలో రిలీజ్ అవ్వాలి, ఎందుకంటే నాకు సెలవులు వస్తున్నాయి, ఇప్పుడు నుంచి సెలవులు వస్తున్నాయి, నాకు ఈ మార్కెట్లో నేను వదిలితే నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఎవరి కోసం వెయిట్ చేయకుండా స్ట్రాంగ్ అని ఒక్క నేనన్నా రిలీజ్ చేసుకుంటా అని చెప్పి ముందుకు వచ్చారు. సార్ గెట్ సార్ అమేజింగ్ సార్, మీరు ఇలాగ సినిమాలు తీసుకుంటూ వెళ్తే స్టార్ ప్రొడ్యూసర్స్ పక్కన మీరుంటారు డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కాబట్టి దీన్ని ఇంత రేంజ్లో ఇన్ని మీరు చూస్తారు కదా, మీ అందరు సాంగ్స్ చూస్తున్నారు, అంటే కొత్త హీరోని కొత్త యాక్టర్స్ని పెట్టుకుని ఎంత భారీ రేంజ్లో సినిమా చేయాలంటే చాలా గట్స్ కావాలి. ఆయన కేవలం సినిమాని నమ్మి, మా డైరెక్టర్ సతీష్ గారు నమ్మి ఈ సినిమా తీశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇలాంటి సినిమాలు చాలా మంది తీయాలి, చాలా మందికి లైఫ్ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం పరశురామ్ గారు సార్ బ్యూటిఫుల్ విజువల్ సార్, థ్యాంక్ యూ. అండ్ చరణజ్ఞ అన్న నాకు ఇంతకుముందు మీ గురించి తెలియదు, ఈ సినిమాతో చాలా తెలుస్తుంది మీ గురించి, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మీ గురించి మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చినందుకు అద్భుతమైన ఆర్ఆర్ కూడా ఇస్తారని కోరుకుంటున్నా. సో అందరికీ థ్యాంక్ యూ, స్పెషల్లీ అందరు యాక్టర్స్ కానీ లిరిసిస్ పూర్ణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ నా డైలాగ్స్ మంచి ఇది వస్తుంది కాబట్టి ఒక డైలాగ్ చెప్పి ఐ వాంట్ టు క్లోజ్. రావణ సీతారావణ, ఇది నా రాజ్యం, సీత ఎప్పటికీ నాదే. థ్యాంక్ యూ. ఏమిటది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రావణగా మారిపోయారు అమ్మో. థ్యాంక్ యూ సో మచ్. గగన్ బిహారి నమస్కారం. మీరు అనున్నారా, ఐమ్ సారీ దట్ ఐ డోంట్ నో మచ్ తెలుగు, ఐ విల్ బి టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ రైట్ నౌ.
So, first of all, I want to start with... I want to thank Satish sir, Yugandhar sir, and the Raju sir for giving me this opportunity.